run, run, run. గౌరవ పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ చైర్పర్సన్గా నా తరఫున మరియు నాతో వచ్చినటువంటి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరి తరఫున కూడా మీకు వందనాలు తెలియజేస్తూ, నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారు రాజీనామా చేస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మీ అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి నియోజకవర్గంలో, జగిత్యాల నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ రెండు మున్సిపాలిటీలలో ప్రధానంగా పెద్ద కమ్యూనిటీ అని ఆలోచించి రాయికల్ మరియు జగిత్యాలలో వెనుకబడిన తరగతులకు చెందిన పద్మశాలీలకు మరి చైర్మన్ పీఠాలను ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ముఖ్యంగా రాయికల్లో మాకు బీఫామ్లు ఇచ్చే ముందు అందరినీ కూర్చోబెట్టి ఎవరికైతే బీఫామ్లు ఇస్తున్నారో వారికి బీఫామ్లు ఇస్తూ ఒక 10 రోజుల ముందు నేను బీసీ బిడ్డనైన నేను చైర్మన్గా ప్రకటిస్తున్నాను. అంతేకాకుండా అందరి ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి 12 రాయికల్లో ఉన్నటువంటి 12 వార్డులలో కౌన్సిలర్ గెలుస్తారు, నేను గెలిపించుకుంటా అని సార్ అంటూ, అటు సంజయ్ కుమార్ గారు అంటూ నా ఆశీర్వాదాన్ని కోరారు వారు. ఒక ఇంత నేను ఆశ్చర్యపడ్డా. అది నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి నా ఆశీర్వాదం కోరిన సందర్భంలో మీరు పెద్దవారు నన్ను ఆశీర్వదించాలి అని అన్నప్పుడు వారు ఎంత సౌమ్యలో అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా ఒక 10 రోజుల ముందే రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డనైనా పద్మశాలి కులానికి చెందిన నన్ను చైర్మన్గా ప్రొజెక్ట్ చేయడం అనేది ఆయన గొప్ప మనసుకు నిదర్శనంగా నేను తెలియజేస్తున్నాను. మా దగ్గర రాయికల్లో జనరల్ సీట్లలో కూడా పద్మశాలీలకు వెనుకబడిన తరగతుల వారికి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకున్నటువంటి గొప్ప మనసు, 12 కౌన్సిలర్ సీట్లు ఉంటే 12 వార్డులు ఉంటే 12 వార్డులలో 4 అంటే 3వ వంతు సీట్లలో పద్మశాలీలకు టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకున్నారు. అందులో 4, 3వ వంతు అంటే 12లో 4 మరి సునాయాసంగా గెలిచేటువంటి పరిస్థితులను కల్పించినారు. అంతేకాకుండా ఇతర కులాలకు, వెనుకబడిన కులాలకు వారికి కమ్యూనిటీ భవనాలకు డబ్బులు శాంక్షన్ చేపిస్తూ మరి పద్మశాలి సంఘానికి, పద్మశాలి సమాజానికి చెందినటువంటి కొన్ని నిర్మాణాలకు 65 లక్షల రూపాయలు, ఇంతవరకు చరిత్రలో అంత పెద్ద మొత్తాన్ని మరి టీఎఫ్ఐడిసిలో శాంక్షన్ చేయించినారు. అందులో ఫంక్షన్ హాల్కు 22 లక్షలు, మరి నేత భవన్కు 7 లక్షలు, పద్మశాలి శ్మశాన వాటికకు 32 లక్షలు, కేశవనగర్ పద్మశాలి బిల్డింగ్కు 4 లక్షల రూపాయలు, అంటే టోటల్ 65 లక్షల రూపాయలు మేము ఊహించనంతగా వారు మరి టీఎఫ్ఐడిసిలో కేటాయించి మా సమాజానికి అంత ఆదరణ చూపించారు. అంతేకాకుండా ఇంకొక 15 లక్షలు తను ఎమ్మెల్యే లేనప్పుడు, కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక 15 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇప్పించి తద్వారా 65 వీరు టీఎఫ్ఐడిసి ద్వారా
పదిహేను లక్షలు మరి కవితక ద్వారా మొత్తం ఎనభై లక్షల రూపాయలు వెనుకబడిన తరగతులకు చెందిన పద్మశాలి సమాజానికి ఇప్పించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు. అంతేకాకుండా పార్టీ పదవులు, ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి సావరి గారు పద్మశాలి సమాజానికి చెందినవారు, మరి ఆ పద్మశాలి సమాజము చెందిన వారై ఉండి వెనుకబడిన వారం ఉన్నాం కాబట్టి మమ్మల్ని కొంత చిన్న చూపు చూశారు అన్న ఒక భావన వారి ప్రెస్ మీట్లో వెలిపించారు. కాబట్టి అట్లు కాదు అని చెప్పడానికి మరి 2014లో ప్రభుత్వము అధికారంలోకి, టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నన్ను మండల టీఆర్ఎస్, అప్పటి వరకు మున్సిపల్ కాలేదు కాబట్టి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా నియామకం చేసి ఒక 3 సంవత్సరాల పదవిని నాకు కట్టబెట్టాడు. అంతేకాకుండా పద్మశాలి సమాజానికి చెందిన ఎలిగేటి అనిల్ గారిని మండల యూత్ అధ్యక్షుడిగా మరి ప్రొజెక్ట్ చేసి అసలు టౌన్ అయ్యేదాకా, అంటే మున్సిపల్ అయ్యేదాకా కూడా అనిల్ గారు మండల యూత్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాయికల్ టౌన్కు యువజన అధ్యక్షుడు, మరి పద్మశాలి సమాజానికి చెందినవాడు, టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగానికి రాయికల్ పెట్టడానికి ప్రస్తుతము మరి నియామకం పొంది ఉన్నాడు. ఒక విషయము వారి ప్రెస్ మీట్లో అన్నారు పర్సనల్ కామెంట్స్ అని, నేను వాస్తవాలు చెప్తున్నాను. 2014 నుంచి వారితో ఎలక్షన్లలో ఉంటూ వారితో కలిసి ఉంటున్నాను. ఎలక్షన్స్ ఓడిపోయిన సందర్భంలో, గెలిచినప్పుడు, ఇప్పుడు ఈరోజు వరకు కూడా వారు విన్నట్టే ఉంటున్నాను. ఈనాడు కూడా పర్సనల్ కామెంట్స్ వారు చేయలేదు, చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఏదన్నా వ్యవస్థపరమైనటువంటి లోటుపాట్లు ఉన్నప్పుడు మాత్రము వెంటనే ఇగో ఇక్కడ తప్పు జరిగింది, ఈ తప్పును సరిదిద్దుకోండి అని చెప్పేవాడు. కానీ ఎప్పుడు పర్సనల్గా నువ్వు ఇట్లానో, నువ్వు సరిగ్గా పనిచేస్తలేవనో, ఇంకేదో గట్టిగా అందరి ముందు మందలిచ్చేటువంటి వ్యక్తిత్వం అయితే వారికి లేకుండే. అంతేకాకుండా మేము ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు, మేము అందరం కలిసి ఏదో పని మీద హైదరాబాద్ పోయినప్పుడు అగ్రనాయకులను కలిసే అలవాటు మాకుండే. మరి కవితక్కను కానీ, మరి మంత్రులను కానీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలకై చర్చించినాం. వీరి అనుమతి లేకుండానే, వీరికి తెలియకుండానే వచ్చిన తర్వాత చెప్పేది మేము ఈ అభివృద్ధి పనుల మీద చర్చించినాము, ఈ విధంగా కోరుతూ అప్పటికప్పుడు ఒక విరతి పత్రం ఇచ్చినామని మేము తెలియజేస్తే దాన్ని సాదరపూర్వకంగా స్వీకరించి ఒక్క మాట అనకపోయేది. ఇంకా అందులో ఏమన్నా తక్కువ ఉంటే ఈ విషయం కూడా మీరు అడగాల్సింది, ఈ విషయం మీద నిధులు అడగాల్సింది. మీ రాయకల్ పట్టణంలో పురాతన గ్రామ పంచాయతీ బిల్డింగ్లో నడుస్తున్నది కాబట్టి ఆ బిల్డింగ్కు కావలసినటువంటి నిధులు మీరు అడగా. మమ్మల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి కలిస్తే ఏనాడు ఆ విధంగా అనలేదు. మరి ఎందుకు వారి ప్రెస్ మీట్లో కలిస్తే తప్పు పట్టేవాడు, ఎందుకు కలిసావని అనేవారు, ఆ మాట అనేది అదే తత్వం కనుక సారుకుంటే మమ్మలను కూడా అనాలి. ఇక్కడ ఉన్న వాళ్ళం మేమందరం కూడా ఏదో ఒక సందర్భంలో మరి అనుమతి ఉన్నా లేకున్నా మేము పోయి కవితక్కను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి, మరి అభివృద్ధి మీద చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి, కర్కశత్వము క్రూరత్వము అనే ఒక విషయాన్ని వారు మరి శ్రావణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. సార్లు చూస్తే ఆ మాట అనడానికి మరి వారికి మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కాలే. కర్కశత్వము క్రూరత్వము అనేది మచ్చుకైనా వారిలో లేదు, అవి కనబడవు. ఎప్పుడైనా ఏదైనా సందర్భం, ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యవస్థ లోపాలు ఉంటే కొద్దిగా గట్టిగా అనేది, మిగతా సమయంలో మరి చాలా ప్రేమగా చాలా ఆప్యాయతను కనబరిచేవారు. ఎప్పుడైనా రాయకల్ పట్టణానికి వస్తే పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా మరి అందులో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని దించేసి మమ్మల్ని ఆ కార్లో కూర్చోబెట్టుకొని
మరి తీసుకుపోయేది ప్రేమతో పిలిచేది ఎప్పుడు మేము అటువంటి అనుభవాన్ని మేము పొందలేదు అంతే కాకుండా వారు సామాన్యమైనటువంటి ఆ జీవనానికి అలవాటు పడ్డారు అనడానికి మా దగ్గర ఉన్న ఇక్కడ కూర్చున్నటువంటి కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు వెనకబడిన తరగతులకు చెందిన వారే వీరి ప్రతి ఇల్లును టచ్ చేశారు సార్ అంటే పండుగలకు పప్పాలకే కాదు నేను వస్తున్నా మీ ఇంటికి టీ తాగడానికని స్వయంగా చెప్పి ఇళ్ళలోకి వచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఎప్పుడు బరువు బలహీన వర్గాలను వారు ఎప్పుడు తృణీకరణ దృష్టితోటి చూడలేదు సలహాలిస్తూ మా అందరినీ ముందుకు నడిపించేవాడు అంతేకాకుండా ఇక్కడ నేను ఒక రెండు మూడు సమావేశాలు మా చైర్మన్ల మీటింగ్లలో అటెండ్ అయినప్పుడు శ్రావణి గారిని కేటీఆర్ గారు పేరు పెట్టి పిలిచేది శ్రావణి జగిత్యాలలో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఒక్కసారి వివరంగా చెప్పని అంతటి మరి కేటీఆర్ గారు పేరు పెట్టి పిలిచేంత సాన్నిధ్యం ఉండే కవితక్క గారైతే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా వీరికి ప్రియర్ అపాయింట్మెంట్ లేకున్నా దర్శనం ఉంటుండే వారిని కలిసేవారు ఇక్కడికి వచ్చిన కవితక్క కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది మరి అంతటి ఉన్నత స్థానములో ఉన్న వారితో అంత సాన్నిధ్యాన్ని నెరిపి మరి ఇప్పుడు సంజయ్ సార్ మీద కోపమా ఇంకేదన్నా కారణమా ఇంకా మదిలో ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా ఎంత ఉన్నా అంత అగ్రనాయకత్వం అంత ప్రేమతో చూస్తే ఆ ప్రేమను నిలుపుకోవాల్సింది ఉండే కానీ నా భావన ప్రకారము నేను ఒక తోటి చైర్మన్గా కొంత తొందర పడ్డారేమో అని భావిస్తున్నాను ఏదైతే పేర్కొన్నారో ఆ ప్రెస్ మీట్లో అటువంటి దానికి తావు లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు అంతేకాకుండా మాకు అడుగడుగున ఎప్పుడు వెళ్ళినా కేటీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ మాకు అభయమిస్తూ ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తాము తప్పకుండా నిధులు ఇస్తాము అని ఎంతో ప్రేమతో మాట్లాడి మాకు మంచి ఆశాజనకమైనటువంటి వ్యవస్థను కళ్ళ ముందు ఉంచుతున్నారు మరి ఇటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నది మీ నేనైతే ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాలు ఈ రోజుతో మేము మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా మీరందరూ నేనైతే అంటున్నాను మీరందరూ మమ్మలను చాలా ప్రేమ దృష్టితో చూసి ఈ వచ్చేటువంటి రెండు సంవత్సరాలలో మా అభివృద్ధి కార్యక్రమాలను మేం చేసేటువంటి కార్యక్రమాలను మీరు యావత్ లోకానికి తెలియజేస్తారని భావిస్తూ మీ అందరికీ నేను ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటారు నేను అక్కడికి రాకముందు అదే విషయం చెప్పిన రాయికల్ టౌన్లో టోటల్గా జరిగిన అభివృద్ధిలో ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్లో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నిధులు మంజూరు ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది వాళ్ళ పరిస్థితులను స్వయంగా విచారించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళను చిన్నచూపు చూసేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు అనడానికి ఉదాహరణ నేనే మీరు రాకముందు చెప్పింది ఏంటంటే వారు ఒక బీసీ క్యాండిడేట్ అయిన నన్ను ఒక 10 రోజుల ముందు బహుశా రాష్ట్రంలో ఎక్కడ ప్రకటించలేదేమో ఫలానైన చైర్మన్గా నియామకమని ఆ గౌరవము ఒక బీసీ అభ్యర్థి అయిన నాకు దక్కించిండు అంతేకాకుండా ఆశీర్వాదం కూడా కోరిండు నా నుంచి మరి అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బీసీలకు వ్యతిరేకం అంటే నమ్మడానికి వీల్లేదు అటువంటి పరిస్థితిని ఎన్నడూ మేము మా రాయికల్ పట్టణంలో చూడాలి బాగైతే అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలే సరే అడగరేటారు చేనేత ఐక్యవేదిక అంటే పద్మశాలి సమాజానికి సంబంధించిన వాళ్ళు మరి అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం రాలే ఏదన్నా ప్లాట్ఫామ్ దొరికితే ఆ సమాజానికి సంబంధించిన వ్యక్తులుగా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులుగా నేను మాత్రం వాళ్ళను కన్విన్స్ చేసే
ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అవమానం ఇక్కడ చేస్తే ఇక్కడ సరియైనటువంటి ఆదరణ చూపకపోతే అదే సమాజానికి చెందినటువంటి నాకు కూడా అటువంటి పరిస్థితి రావాలి. నా తోటి కౌన్సిలర్లన్న గమనించాలి. ఆయనకు పబ్లిక్ అనే అవకాశం ఉంటే అనే మనస్తత్వం ఉంటే మరి నన్ను కూడా వీళ్ళందరి ముందట ఎప్పుడో ఏదో అనాలి కదా. ఏది ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడు ఏ మాట అన్నాను. ఒకసారి 2,68,00,000 రూపాయలు సుందరీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్ పెట్టినప్పుడు అట్లా కాకుండా సెంట్రల్ లైటింగ్ కాకుండా మీరు పెట్టాల్సింది సీసీ రోడ్లకు డ్రైనేజీలకు ముందు అది బాగు చేసుకున్న తర్వాత సుందరీకరణ మీద మీరు దృష్టి పెట్టాల్సింది అని మాట ఒత్తి పెట్టన్నారు. అలా న్యాయం అనిపించింది. దానిలో బాధపడాల్సింది ఏం లేదు. మాకేందంటే పట్టణం చూడడానికి బ్రహ్మాండంగా ఉండాలి, చూడటానికి మంచిగా అనిపించాలి. మీలాంటి వాళ్ళు పట్టణంలో రాగానే అబ్బా ఇంట్లో లైట్లు ఉన్నాయి అని ఒక మాట అనుకోవాలి అని నాకు అనిపించింది. కానీ వారన్న మాట కూడా కరెక్టే. డ్రైనేజ్ అసలు మౌలిక సదుపాయాలకు సంబంధించి డ్రైనేజీలు సీసీ రోడ్లు కావాలి అని అన్న దాంట్లో నేను ఆహ్వానించిన ఆ మాట కరెక్ట్ సార్, మాకు దోసేలే, మరి దాన్ని ఏమన్నా మార్పు చేసేది ఉంటే చెయ్యండి అని రిక్వెస్ట్ చేసాను. అటువంటి ఏమన్నా ఒకటి రెండు ఉంటే కొంత ఒత్తి పెట్టి చెప్పేవారు. అదొక సందర్భమే. మళ్ళా తర్వాత ప్రేమగా చూసుడు అనేది వారి నైజం.